శ్రీవేంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమ భగవంతుని అవతారాల గురించి మాట్లాడేటప్పుడు వివిధములైనటువంటి ఒక విజ్ఞానాన్ని పురాణ మనకు అందిస్తున్నాయి ఇవి తెలుసుకుంటే అవతారతత్వం అర్థమవుతూ ఉంటుంది ఆ తెలియకుండా పైపైన రాముడు కృష్ణుడు భగవద్ అవతారాలు అని విశ్వసిస్తే పర్వాలేదు కానీ దాని గురించి రకరకాల ప్రశ్నలు వేసేవారు మాత్రం వాటికి సంబంధించిన శాస్త్ర పరిజ్ఞానం కలిగి ఉండాలి లేదా పరిజ్ఞానం కలిగిన వారిని అడిగి మాట్లాడాలి వివిధములైన పురాణాల్లో ఆగమాల్లో భగవంతుని అవతార వైభవం అనేక రకాలుగా చెప్తూ ప్రధానంగా రెండు విభాగాలు కనబడతాయి విభవావతారం అర్చావతారం అంటూ రెండు రకాల అవతారాలు ఉంటాయి విభవావతారములు అంటే నృసింహావతారం రామావతారం కృష్ణావతారం ఇవన్నీ విభవావతారములు అంటే భగవానుడు ఒక దివ్యతనువు దాల్చి ఒక చరిత్రను వ్యక్తీకరించి లోకాన్ని రక్షించేటువంటి ఏ అవతారములు ఉన్నాయో అవి అవతారములు ఇక అర్చావతారములు అంటే వివిధ ఆలయములు ఎందు స్వామి తనను తాను ప్రకటించుకుని భక్తుల చేత అర్చింపబడుతూ అనుగ్రహించే అవతారములు అర్చావతారములు అలాంటి అర్చావతారమే శ్రీ వెంకటేశ్వరుడు గురువాయి పురాధీసుడే నారాయణుడు భద్రగిరి రాముడు ఇత్యాదులందరూ కూడా అర్చావతారములు అని చెప్పబడుతుంటారు ఇక విభవావతారముల్లో చెప్పేటప్పుడు మానవ రూపంలో ప్రకటింపబడ్డ ప్రధాన అవతారములు రామ కృష్ణ ఈ రెండు పూర్ణావతారములు ఎందుకంటే భగవంతుని యొక్క చిన్న అంశాలు అదేవిధంగా ఆయన సంకల్పంతో వచ్చిన కారణ జన్ములు సిద్ధ పురుషులు మంది ఉంటారు వాళ్ళందరూ కూడా పూజ్యులు గౌరవనీయులు ఒక్కొక్కప్పుడు ఆ సిద్ధ పురుషులు మనం తలంచుకుంటే అభిష్టాలు నెరవేరుతాయి అయితే వారికి మంత్రం కానీ అర్చన కానీ ఉపాసన విధానాలు కానీ ఉండవు కేవలం వారి స్మరణ చాలు వారిని గురువులుగా గౌరవిస్తే చాలు కానీ అర్చనాదులు ఎవరికి చెప్పబడతాయంటే విభవావతారములకు అర్చనలు ఉంటాయి అంటే రామకృష్ణ నృసింహాదులు అర్చింపబడే మూర్తులు వీళ్ళు అవతరించాక అర్చింపబడ్డం కాదు వాళ్ళు ముందు నుంచి అర్చింపబడుతున్న మంత్రాది దేవతలే ఆవిర్భవించారు ఇది తెలుసుకోవాలి అందుకే రామకృష్ణ ఉపాసన అనేటువంటిది రామకృష్ణుల తర్వాత రాలేదు అంతకు ముందు మహర్షులు చేసిన ఉపాసన ఫలంగానే రామకృష్ణాదులు తమను తాము ప్రకటించుకున్నారు అందుకే రామకృష్ణాది అవతారముల గురించి వివిధ శాస్త్రములు చెప్తున్న అంశాలు మనం గమనించితే గరుడు పురాణంలో ఒక మాట ఉంది శుక్లైన రన్యేషాం హరే శుక్లేన శుక్లైన రన్యేషాం హరే స్వతనునా ఏవతు ఇతరులు తండ్రి యొక్క శుక్లము ద్వారా మాతృగర్భంలో ప్రవేశించి రూపాన్ని స్వీకరిస్తారు కానీ భగవానుడు స్వతనునా ఏవతు తనంత తాను తన శరీరాన్ని ప్రకటించుకుంటాడు అని ఒక గొప్ప మాట చెప్పారు ఇక్కడ అందుకే దివ్యమైన పాయసం నుంచి రాముడు కలిగినప్పుడు తండ్రి యొక్క శుక్లం నుంచి రాలేదు ఆ పాయసంలోనే విష్ణు తేజస్సు ప్రవేశించి మాతృగర్భంలోకి ప్రవేశించి దివ్య రూపాన్ని గ్రహించింది అయితే వసుదేవుడు ఇత్యాది విషయాల్లోకి వచ్చినప్పటికల్లా అక్కడ మరి శుక్లజనితమా అంటే శుక్లజనితమని చెప్పడానికి లేదు అంటూ మనకి మహాభారతం వరాహ పురాణం ఇత్యాది గ్రంథాల్లో చెప్పబడుతున్నది తథాపి శుక్ల సంసత్సన్ మాతృదేహం ప్రవిశ్యచ వినాపి శుక్లం తేవలం జ్ఞాన రూపక ఉదేతి భగవాన్ విష్ణు మాయీ లోకం విమోహయన్ ఒక ఉత్తమ పురుషుణ్ణి తండ్రిగా యోగం కల్పించడానికి భగవానుడు శుక్లముతో కలిసి వచ్చినట్లు కనబడినప్పటికీ కూడా అతడు తనదైన జ్ఞానస్వరూపంతోనే రూపాన్ని స్వీకరిస్తాడే తప్ప శుక్ల శోణిత యోగం వల్ల కాదు అనే విషయాన్ని కూడా శాస్త్రములు చెప్తున్నాయి ఇక్కడ అందుకే కృష్ణ పరమాత్మ మాతృగర్భం నుంచి వచ్చేటప్పుడు ప్రాకృత శిశువులా రాలేదు తమద్భుతం బాలక మంబుజక్షణం చతుర్భుజం శంఖగదాద్యుధాయుధం అని చెప్పినట్లుగా చతుర్భుజాలతో శంఖక్ర గాతత్వంలో ధరించి ఒక అద్భుత బాలకుడిగా వ్యక్తమయ్యాడు అంటే మాతృగర్భంలో ఉన్నట్టు లీలగా కనబడ్డప్పటికీ కూడా తాను మాతృగర్భంలో ఆ వికారములకు వేటికి లోను కాలేదు శుక్ల శోణిత జనితమైనటువంటి దేహం కాదు అని భాగవతం విష్ణు పురాణం మనకు చెప్తున్నది భారతంలో కూడా కృష్ణతత్వ ప్రతిపాదన చేస్తూ ఈ అంశాన్ని బోధించారు నైష గర్భత్వం ఆపేదే నయోన్యా అవసత్ప్రభు నతస్య ప్రాకృత మూర్తి మాంసమేధోస్తి సంభవ అంటూ మహాభారతంలో సభాపర్వంలో చెప్పబడినటువంటి అంశం పరమేశ్వరుడు గర్భత్వం పొందుట గాని ఆ గర్భంలోంచి ఒక రూపం ధరించడం కానీ ఇది లీల మాత్రమే తప్ప ఆయన గర్భాదులు అవసరము లేదు గర్భాది వికారములు రావు అందుకే భగవాన్ యొక్క దేహము మాంసమేధో అస్థి సంభవమైన ప్రాకృత మూర్తి కాదు అంటూ స్పష్టంగా మహాభారతం చెప్తున్నది ఇక్కడ అంటే మాంసము మేధస్సు అస్థి ఇత్యాది సప్తధాతు వికారములతో కూడిన దేహం కాదు భగవాన్నది అని కృష్ణుడు రాముడు మానవ దేహములు దాల్చినట్లు కనబడ్డప్పటికి కూడా వారు అప్రాకృత దివ్యమంగళ విగ్రహములుగానే సంచరించారు అదేవిధంగా వరాహపురాణం చెప్తున్నది నిత్యోదిత జ్ఞానతనో కుత శుక్లతో శుక్లతో నావతారేష్వపి హరేహే దేహ శుక్లాది సంభవ ఇది వ్యాసభగవాన్ యొక్క వాక్యం నిత్య ఉదిత జ్ఞానతను పరమాత్మ యొక్క దివ్యస్వరూపము నిత్యము ఉదయ లక్షణం కలిగినటువంటి జ్ఞానస్వరూపము అతడి శుక్లము నుంచి కలయిక పుట్టుక అనేది లేదు యందు కూడా భగవానుడు శుక్లాదుల ద్వారా కలగడు అంటే స్పష్టంగా పురాణములు చెప్తున్నది అందుకే రామకృష్ణాదుల జన్మలు వేరు అందుకే వాళ్ళని అవతారమూర్తులుగా గౌరవించాలి వాళ్ళని అర్చించి ఉపాసిస్తే దివ్య ఫలితాలు కూడా మనం పొందగలుగుతున్నామంటే అవతార వైభవమే వేరు వాటి వెనకాలన్న అప్రాకృతమైన దేవతా రహస్యములు ఇవి ఇటువంటి దివ్యమూర్తులైన రామకృష్ణాదుల ప్రణమిల్లుతూ సస్తి